నమస్కారం నా ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇది యాపిల్ నుంచి వచ్చింది మోస్ట్లీ ఇది ఐఫోన్ ట్వల్వ్ సిరీస్ సంబంధించి బాక్స్ అయి ఉంటుంది ఈరోజు మనం దీని అన్బాక్సింగ్ చేద్దాం చూద్దాం లోపల ఏమి కంటెంట్ వస్తున్నాయి రీసెంట్గా యాపిల్ ఐఫోన్ ట్వల్వ్ సిరీస్ అయితే లాంచ్ చేసింది ప్రెజెంట్ అయితే ఐఫోన్ ట్వెల్వ్ అండ్ ట్వల్ ప్రో ఈ రెండు అయితే వీళ్ళు సేల్ సేల్కాయ తీసుకొని వస్తున్నారు ట్వల్వ్ మినీ అండ్ ట్వెల్వ్ ప్రో మ్యాక్స్ వచ్చేసరికి ఈ మంత్ నవంబర్ థర్టీనో ఫోర్టీనో దీపావళి అట్లా వీళ్ళు సేల్కాయ తీసుకొని వస్తున్నారు సో ఫస్ట్ అయితే మనం ఈ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం చాలా చిన్న చిన్నగా ఉంది బాక్స్ అయితే పెద్దగా అయితే ఏం లేదు యాపిల్ యాపిల్కి బాక్స్ కూడా మనం చిన్నగా అయిపోయినాయి చూద్దాం మరి ఏమేమి తీసుకొస్తున్నారు వీటిలో చిన్నగా చేద్దాం హడావుడ్ అయితే ఏమీ లేదు చిన్నగా ఓపెన్ చేద్దాం లోపల ఏమి ఉన్నాయో చిన్నగా ఒకటొక్కటి బయటికి తీద్దాం ఏదో మొబైల్ ఫోనే ఆహా సరే కొన్ని ఛార్జర్స్ కూడా ఉన్నాయి పవర్ అడాప్టర్ అండ్ ఇది సేఫ్ అనుకుంటా ఛార్జర్ అండ్ ఇక్కడ ఇది కూడా తీసేద్దాం ఫస్ట్ అయితే బయట తీద్దాం కవర్లో నుంచి మొత్తం బాక్స్ చాలా చిన్నగా ఉంది ఇది ఇవి కేసులు ఇవి రెండొచ్చేసరికి కేసులు ఇది వచ్చేసరికి సిలికాన్ కేస్ ఇది వచ్చేసరికి క్లియర్ కేస్ అండ్ అండ్ ఇది వచ్చరికి ట్వంటీ వాట్ పవర్ అడాప్టర్ తెలిసిందే పవర్ అడాప్టర్ ఈ సార్ మనకి బాక్స్లో అయితే రాదు సపరేట్గా మీరు కొనుక్కోవాలి లేకపోతే మీ దగ్గర పాతవి ఏమన్నా ఉంటే మీరు ఛార్జర్ ఛార్జర్స్ అయితే యూజ్ చేసుకోవాలి బాక్స్లో మనకి ఓన్లీ మొబైల్ ఫోన్ అండ్ ఒక కేబుల్ అయితే వస్తుంది ఇది వచ్చికి వైర్లెస్ ఛార్జర్ మ్యాక్సేఫ్ వైర్లెస్ ఛార్జర్ ఫిఫ్టీన్ వాట్ ఛార్జర్ ఇది ఇవి మనకి బాక్స్లో కంటెంట్స్ అయితే మొత్తం ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి సో వీటిని మనం ఇప్పుడు ఒక్కటి ఒక్కటి అన్బాక్సింగ్ అయితే చేద్దాం ఫస్ట్ మనం ఈ కేసులు పక్క పెట్టేద్దాం ఫస్ట్ ఇవి అన్బాక్స్ చేద్దాం ఇది వచ్చరికి ఐఫోన్ ట్వెల్వ్ ప్రొడక్ట్ రేట్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మోడల్ ఇది వచ్చరికి ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఐఫోన్ ట్వెల్వ్ ప్రో వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ దాకా ఉంది దీని కాస్ట్ అయితే ఫైవ్ ట్వల్వ్ జీబీ టాప్ ఎండ్ మోడల్ ఇది పెసిఫిక్ బ్లూ కలర్ బ్లూ కలర్ ఇది సో రెండు అయితే ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం రెండు ఒకటే సైజ్లో వస్తే సిక్స్ పాయింట్ వన్ ఇంచ్ డిస్ప్లేతో వస్తున్నాయి సో రెండు మీకు ఇంచుమించు ఒకేలా ఉంటాయి చూడడానికి అయితే ఈసారి మనకి ట్వెల్వ్ కూడా డిస్ప్లే చేంజ్ అయిపోయింది డిస్ప్లే డిస్ప్లేసారి మనకి ఓఎల్ఈడీ డిస్ప్లే అయితే తీసుకొని వస్తున్నారు అండ్ ఇంతకుముందు మనకి ఐఫోన్ లెవెన్ చూసుకుంటే ఎల్సీ డిస్ప్లే ఉంటాయి సెవెన్ ట్వంటీబీ డిస్ప్లే మనకి ఫుల్ హెచ్డి ప్లస్ ఓఎల్డీ డిస్ప్లే తీసుకొని వస్తున్నారు అండ్ ఇంకా అన్బాక్స్ చేద్దాం ఓ ఒకేసారి రెండు యాపిల్ ఫోన్స్ అన్బాక్స్ అయిన మీద ఫస్ట్ టైం మనం అండ్ ఇది వచ్చేసరికి ట్వల్వ్ ప్రో ట్వల్వ్ ప్రో వస్తే మనకి ఇది స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో వస్తుంది దీని వెయిట్ వచ్చరికి వన్ ఎయిటీ సెవెన్ గ్రామ్స్ ఉంటుంది ట్వల్వ్ ప్రో ట్వెల్వ్ వచ్చేసరికి వన్ సిక్స్టీ టూ గ్రామ్స్ ఉంటుంది ట్వెల్వ్ వస్తే మనకి అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది రెండు చూడొచ్చు మనకి ఫ్లాట్ హెడ్జెట్స్ అయితే వస్తున్నాయి ఈసారి ఐఫోన్ ఫైవ్ మీరు వాడుంటే మాత్రం పాత ఐఫోన్ సో వాటి డిజైన్లో వస్తుంది డిజైన్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ చూడడానికి చాలా బాగుంది ముఖ్యంగా సైట్స్ నుంచి ఇప్పుడు మనం దీన్ని తీసేద్దాం ఇది కూడా ఇప్పుడు పేపర్ యూజ్ చేస్తున్నారు ఇంతమంది మనకి ప్లా కవర్స్ ఉండేవి అన్నీ రిమూవ్ చేస్తున్నారు పేపర్ యూజ్ చేస్తున్నారు దీనిలో కూడా పేపర్ రెండు రిమూవ్ చేసేద్దాం అండ్ ఇవి ఫైనల్గా అయితే ఐఫోన్ ట్వెల్వ్ ప్రో అండ్ ఐఫోన్ ట్వెల్వ్ రెండు మన డిఫరెన్స్ ఏంటంటే మీకు కెమెరా ముఖ్యంగా బ్యాక్ సైడ్ మీకు ఇంకో కెమెరా అయితే మిస్ అవుతుంది ట్వెల్వ్లో దీనిలో మనకి టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి ట్వెల్వ్ ప్రోలో అండ్ లైడార్ స్కానర్ అయితే ఉంటుంది అండ్ మిగతా స్పెసిఫికేషన్స్ అన్నీ రెండింటిలో ఇంచుమించు మీకు సేమే ఉంటాయి కాకపోతే బిల్డ్ క్వాలిటీ చేంజ్ అయిపోతుంది ఇది మీకు స్టీల్ బాడీతో వస్తుంది ఐఫోన్ ట్వల్వ్ ఫ్రో చేస్తారు అల్యూమినియం ఫ్రేమ్తో అయితే వస్తుంది అండ్ వీటిని పక్క పెట్టే మిగతా కంటెంట్ చూద్దాం బాక్స్లో ఇది ఇక్కడ ఇది ఇక్కడ నెక్స్ట్ మిగతా కంటెంట్ చూసుకుంటే ఏమీ లేవు జస్ట్ ఒక యాపిల్ స్టిక్కర్ ఉంది ఇదిగోండి యాపిల్ స్టిక్కర్ అండ్ కొన్ని రెండు డాక్యుమెంట్స్ ఉన్నాయి అండ్ సిమ్ ఇజెక్టర్ పిన్ సో ఇవే ఉన్నాయి బాక్స్లో అయితే తెలిసిందే యాపిల్ ఈసారి బాక్సెస్లో నుంచి ఛార్జర్స్ అండ్ ఇయర్ఫోన్స్ అయితే రిమూవ్ చేస్తుంది మెయిన్ రీజన్ చెప్తుంది ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ తగ్గించడానికి అంటే మనకి ఇవి మళ్ళీ మనకి రీసైక్లింగ్ ఏదైతే రీసైక్లింగ్ అవుతున్నప్పుడు కార్బన్ అయితే మన వాతావరణంలోకి అయితే వస్తూ ఉంటుంది వాతావరణం కాలుష్యం అయితే అవుతుంది దాన్ని తగ్గించడానికి వీళ్ళు బాక్స్ అని రిమూవ్ చేసినట్టు చెప్తున్నారు కాకపోతే ఈ కేబుల్ ఏదైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో టైప్ సి టూ లైట్నింగ్ కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్లో దీని ప్లేస్లో వీళ్ళు యూఎస్బీ టైప్ ఏ టూ లైటింగ్ ప్రొవైడ్ చేస్తే చాలా బాగుండేది ఎందుకంటే అందరి దగ్గర మనకి టైప్ ఏ అడాప్టర్ అయితే ఉంటుంది టైప్ సి అడాప్టర్ దొరకడం చాలా కష్టం లాస్ట్ జనరేషన్ మీరు ఐఫోన్ లెవెన్ ప్రో లెవెన్ ప్రో మ్యాక్స్ ఇవి వాడు ఉంటే మాత్రం వాటి ఛార్జెస్కి అయితే మాత్రం టైప్స్ ఇండి పాత పాత ఐఫోన్స్ అయితే మీకు టైప్ అయ్యే అడాప్టర్తోనే వస్తున్నాయి సో ఇది కూడా అంతే సేమ్ ఇంకా రెండిట్లో మీకు సేమ్ అవే ఉంటాయి దీనిలో ప్రొడక్ట్ రెడ్ కాబట్టి కొద్దిగా రెడ్ కలర్లో ఉంది దీనిలో కూడా మనకి సేమ్ ఒక సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంది అండ్ ఒక స్టిక్కర్ అంతే మించి ఏమీ లేవు ఫస్ట్ కేసులు అన్బాక్స్ చేసి కేసులు ఎలా ఉన్నాయో చూద్దాం అండ్ మిగతా ఐటమ్స్ కూడా బాక్స్లో ఏమొస్తున్నాయి కూడా అన్బాక్స్ చేద్దాం అండ్ ఇది వచ్చేసరికి సిలికాన్ కేస్ దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇది వచ్చేసరికి క్లియర్ కేస్ క్లియర్ కేస్ దీని కాస్ట్ కూడా ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ సో దీన్ని మనం ఓపెన్ చేద్దాం ఇక్కడి నుంచి కేస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇక్కడ చూడొచ్చు మనకి లోపల మ్యాక్సేఫ్ లుక్ అయితే చాలా బాగుంది ఒకసారి మనం వేసి చూద్దాం సో దీనికైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ మనం క్లియర్ కేస్ దీనికి వేద్దాం ఐఫోన్ ట్వల్వ్కి రెడ్ కలర్ కాబట్టి క్లియర్ కేస్ చూడడానికి అయితే బాగుంటుంది అండ్ కాకపోతే దీనికి కూడా మనకి ఇక్కడ చూడొచ్చు సేఫ్ అయితే ఇక్కడ కూడా వెళ్ళు హైలైట్ చేస్తున్నారు అండ్ వీటిని కూడా వేసి చూద్దాం ఒకసారి ఇక్కడ మ్యాక్స్ సేఫ్ని హైలైట్ చేస్తే కేసు అయితే మనకు అనిపిస్తుంది వచ్చేసరికి మనకి సిలికాన్ కేస్ ఇవి రెండు కేసులు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసింది అంటే మనకు పంపించింది ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ అయితే ఉంటాయి యాపిల్ వెబ్సైట్ నుంచి మీరు చెక్ చేయొచ్చు ఏమేమి కేసెస్ ఉన్నాయో నెక్స్ట్ ఛార్జర్స్ ఇవి ప్రొవైడ్ చేస్తుంది ఇది ఒకసారి పవర్ అడాప్టర్ ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే దీన్ని కూడా కొనుక్కోవచ్చు దీని కాస్ట్ వచ్చేసరికి ఎక్స్ట్రా ఖర్చు పెట్టాలి పంతొమ్మిది వందల రూపాయలు ఇది ట్వంటీ వాట్ పవర్ అడాప్టర్ మీరు సపరేట్గా దీన్ని కొనుక్కోవాల్సి ఉంటుంది ఇది మీకు టైప్ సి ఇన్పుట్తో వస్తుంది ఐఫోన్ బాక్స్లో మీకు టైప్ సి టూ లైట్నింగ్ కేబుల్ ఉంది కదా దాన్ని యూజ్ చేసి దీన్ని మీరు ఛార్జింగ్ అయితే పెట్టవచ్చు సో ఇది మనకి పవర్ అడాప్టర్ అయితే ట్వంటీ వాట్ అడాప్టర్ ఇది ఇక్కడ చూస్తుంది మనకి టైప్ సి ఇన్పుట్ అయితే వస్తుంది అండ్ ఫైనల్గా ఇది ఛార్జర్ మ్యాక్సేఫ్ ఒకవేళ మీరు వైర్లెస్ ఛార్జింగ్ చేయాలనుకుంటే మాత్రం ఇది సపరేట్ కొనుక్కోవాల్సి ఉంటుంది దీని ప్రైస్ వస్తే నాలుగు వేల ఐదు వందల రూపాయలు సో ఇది మనకి మ్యాక్సేఫ్ ఛార్జర్ అయితే బిగ్గెస్ట్ అన్బాక్సింగ్ అని చెప్పొచ్చు మన ఛానల్లో యాపిల్ ప్రోడక్ట్ సంబంధించి ఎంత కాస్ట్ అయితే ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేయలేదు సో ఇది మ్యాక్సేఫ్ ఛార్జర్ అయితే అండ్ దీని యూజ్ చేసి మీరు వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఐఫోన్స్ ఫిఫ్టీన్ వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే చేయొచ్చు అండ్ మనం ఇంకా స్విచ్ ఆన్ చేద్దాం ఇవి మనకి తెలిసిందే సిరామిక్ షీల్డ్ అయితే వస్తున్నాయి ఈసారి ఐఫోన్స్ అయితే ఇంత ముందు మనకి సిరామిక్ షీల్డ్ అయితే లేదు డ్రాప్ టెస్ట్ కూడా చూస్తాం మనం ఫ్రంట్ మనకి ఎంత కింద పడేసినా కానీ ఎంత హైట్ నుంచి కింద పడేసినా కానీ ఫ్రంట్ అయితే డ్యామేజ్ అవ్వట్లేదు బ్యాక్ గ్లాస్ అయితే పగులుతుంది కానీ ఫ్రంట్ గ్లాస్ అయితే పగలట్లేదు అండ్ ఇంకా ఫిజికల్ వర్య చూసుకుంటే మాత్రం ఫోన్స్ది ఇక్కడ చూడొచ్చు రెండు మీకు ఫ్రంట్ సైడ్ని సిక్స్ పాయింట్ వన్ ఇంచ్ డిస్ప్లేతో వస్తున్నాయి అండ్ ఇక్కడ నాచ్ అయితే ఉంటుంది నాచ్లో మీకు ఫేస్ ఐడి సెటప్ అయితే ఉంటుంది అండ్ ఇయర్పీస్ ఉంది అండ్ కెమెరా వస్తే ట్వెల్వ్ మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది టాప్లో చూసుకుంటే రెండిట్లో ఏమీ లేవు అండ్ సైడ్స్ చూసుకుంటే రెండిట్లో ఇక్కడ మనకి సిమ్ ట్రే అయితే ఉంది ఇక్కడ మనకి సింగిల్ సిమ్తోనే వస్తుంది అండ్ ఇక్కడ చూడొచ్చు ఇది మనకి సిమ్ కార్డ్ స్లాట్ అయితే రెండిట్లో మీకు సేమ్ ఉంటుంది సింగిల్ సిమ్ ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడ చూడొచ్చు అండ్ ఇక్కడ మనకి వాల్యూమ్ అప్ అప్పుడో బటన్స్ కనిపిస్తున్నాయి అండ్ బాటమ్ లో చూసుకుంటే ఇక్కడ మైక్రోఫోన్ అండ్ స్పీకర్ హోల్స్ కనిపిస్తున్నాయి మిడిల్ లో వచ్చేసరికి లైటింగ్ పోర్ట్ అయితే కనిపిస్తుంది అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే దీనిలో డ్యూయల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది దీనిలో ట్రిపుల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది అండ్ రెండిట్లో ఫ్లాష్ కనిపిస్తుంది ఎక్స్ట్రా ఒక కెమెరా కనిపిస్తుంది టెలిఫోటో లెన్స్ అండ్ లైడర్ స్కానర్ కనిపిస్తుంది అండ్ యాపిల్ లోగో రెండిట్లో పెద్ద కొద్దిగా పెద్దగా ఉంది ఇప్పుడు యాపిల్ లోగో అయితే ఇక్కడ చూస్తే బాటంలో ప్రొడక్ట్ రెడ్ అని చెప్పేసి రాస్తుంది దీనికి అట్లాంటివి ఏం లేవు చాలా అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్ ఐఫోన్ సెటప్ చేయడం చాలా ఈజీ ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు నేను నా పాత ఐఫోన్ నుంచి దీనికి డైరెక్ట్ నేను ట్రాన్స్ఫర్ చేస్తాను మొత్తం డేటా మొత్తాన్ని ఇక్కడ సెటప్ న్యూ ఐఫోన్ అని వచ్చింది కంటిన్యూ సో ఫస్ట్ అయితే నేను దీన్ని ఇప్పుడు దీన్ని స్కాన్ చేయాలి స్కానింగ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇది మొత్తం సెటప్ చేసేసుకుంటుంది ఏదైతే మన దీనిలో డేటా ఉందో మొత్తం దీనిలోకి వెళ్ళిపోతుంది ఏదైతే పిన్ ఉందో ఈ పిన్ ఈ ఫోన్ పిన్ ఇక్కడ ఎంటర్ చేయాలి మనం కొద్దిగా టైం అయితే పడుతుంది మీ నెట్వర్క్ కనెక్షన్ బట్టి ఉంటుంది మీ నెట్వర్క్ కనెక్షన్ స్పీడ్ ఉంటే మాత్రం తొందరగా ట్రాన్స్ఫర్ అవుతుంది డేటా లేకపోతే మాత్రం కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి వీటి స్పెసిఫికేషన్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు రెండు మీకు సేమ్ సైజ్తో వస్తుంది సిక్స్ పాయింట్ వన్ ఇంచ డిస్ప్లేతో వస్తుంది డాల్ బి విజన్ హెచ్టీఆర్ సపోర్ట్ ఉంది అండ్ ట్వల్వ్ హండ్రెడ్ ఇట్స్ బ్రైట్నెస్తో వస్తుంది అండ్ రెండు మీకు ఫుల్ హెచ్టీ ఓఎల్డీ ప్యానల్స్ ఫు ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో వస్తున్నాయి సూపర్ రెటీనా ఎక్స్టీఆర్ డిస్ప్లేస్ ఇవి అండ్ రెండు మీకు యాపిల్ ఏ ఫోర్టీన్ చిప్ మీద రన్ అవుతున్నాయి ఐపీ సిక్స్టీ ఎయిట్ వాటర్ అండ్ డస్ట్ ఎస్టెంట్తో వస్తుంది వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది అండ్ రెండిట్లో మీకు బ్యాక్ సైడ్ మెయిన్ క్యామ్ ట్వెల్వ్ మెగాపిక్సెల్ ఫ్ వన్ పాయింట్ సిక్స్ ఎఫ్ వస్తున్నాయి ఆప్టికల్ మిస్టెబులేషన్తో వస్తున్నాయి అండ్ ట్వెల్వ్ పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది వన్ ట్వంటీ డిగ్రీ వైడ్ యాంగిల్ కెమెరా టూ పాయింట్ ఫోర్ తో వస్తున్నాయి అండ్ ట్వెల్వ్ ప్రోలో మనకి మూడో కెమెరా ట్వల్ మెగాపిక్సల్ టెలి ఫోటో లెన్స్ ఉంటాయి అండ్ ఇంకో సెన్సర్ ఉంటుంది లైడార్ స్కానర్ ఉంటుంది బ్యాటరీ ఒకసారికి టూ థౌసండ్ ఎయిట్ వన్ ఫైవ్ ఎంహెచ్ బ్యాటరీతో వస్తున్నాయి రెండు ఫోన్స్ అండ్ ఈసారి మనకి ఐఫోన్ ట్వెల్వ్ డిస్ప్లే చాలా వరకు చేంజ్ అయిపోయింది మీకు ఓఎల్ డిస్ప్లేతో వస్తుంది ఇది కూడా ఫుల్ హెచ్టీ ప్లస్ టీ రెజల్యూషన్తో వస్తుంది ఇది కూడా ఒకసారి మనం ఒక వీడియో ప్లే చేసి చూద్దాం రెండింటిలో సేమ్ వీడియో ప్లే చేద్దాం ఫ్రెండ్ సౌండ్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ రెండింటిలో చాలా బాగుంది రెండు స్టీరియో స్పీకర్స్ అయితే వస్తున్నాయి రెండు కలిపి ప్లే చేస్తే ఇంకా మీకు సౌండ్ అయితే చాలా ఎక్కువ వస్తుంది నార్మల్గా కూడా మీరు సింగిల్గా వాడినా కానీ సౌండ్ అయితే మీకు చాలా బాగుంటుంది స్టీరియో స్పీకర్స్ నుంచి నెక్స్ట్ ఇంకా కెమెరా గురించి మాట్లాడుకుంటే దీనిలో ట్రిపుల్ కెమెరా దీనిలోసారికి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది అండ్ ఇంకొకటి ఈసారి మనకి హెచ్డిఆర్ వీడియో రికార్డ్ చేయొచ్చు హెచ్ టెన్ బిట్ హెచ్టీఆర్ వీడియో డాలబీ విజన్తో అది మనకి కెమెరాలో ఉంటుంది ఇక్కడ చూడొచ్చు కెమెరా ఆప్షన్స్లో చూసుకుంటే మనకి మ్యాక్సిమం ఫోర్ కే సిక్స్టీ ఎఫ్ఎస్ వరకు వీడియో అయితే మీరు రికార్డ్ చేయొచ్చు అండ్ ఇక్కడ చూస్తే హెచ్టీఆర్ వీడియో అని చెప్పేసి ఆప్షన్ అయితే కనిపిస్తుంది పాత మొబైల్స్ మీరు లెవెన్ లెవెన్ ప్రో వీటిలో చూస్తే మనకి హెచ్టీఆర్ వీడియో ఆప్షన్ అయితే ఉండదు దీనిలో అయితే ఉంది ఇక్కడ మనకి థర్టీ ఎఫ్పిఎస్ వరకు మీరు టెన్ బీట్ హెచ్టీఆర్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు అండ్ ఇక్కడ వస్తా మనకి సిక్స్టీ ఎఫ్పిఎస్ వరకు మనం రికార్డ్ చేయొచ్చు ట్వెల్వ్ ప్రో మ్యాక్స్లో సో ఇదో డిఫరెన్స్ మనం నోటీస్ చేయొచ్చు నెక్స్ట్ ఒకసారి కెమెరా ఓపెన్ చేసి చూస్తే కెమెరా ఇంటర్ఫేస్లో మనకి పెద్దగా చేంజెస్ అయితే ఏమి లేవు లాస్ట్ జనరేషన్కి ఈ జనరేషన్కి అండ్ దీనిలో కూడా మనకి నైట్ మోడ్ అయితే కనిపిస్తుంది అండ్ ఇంకోటి దీని లైడార్ స్కానర్ ఉంటుంది ట్వెల్వ్ ప్రో ట్వల్వ్ ప్రో మ్యాక్స్లో లైడార్ స్కానర్ మీకు పోర్ట్రేట్ షార్ట్స్ చాలా వరకు హెల్ప్ అవుతుంది నైట్ టైం ముఖ్యంగా మీరు పోర్ట్రేట్ తీసేటప్పుడు మీకు హెచ్డీ టెక్షన్లో లైడార్ స్కానర్ చాలా వరకు ఉపయోగపడుతుంది అండ్ దాంతోపాటు త్రీ డీ ఆబ్జెక్ట్స్ ఇట్లాంటి మీరు స్కాన్ చేయడం ఇంట్లో ఏమైనా ఆబ్జెక్ట్స్ మీరు ప్లేస్ చేసుకొని చూసుకోవాలనుకుంటే మాత్రం ఆగ్మెంట్ రియాలిటీలో కూడా మీకు ఈ లైడార్ స్కానర్ అయితే ఉపయోగపడుతుంది అండ్ మిగతా అన్ని సేమ్ మీకు మెయిన్ కెమెరా సెన్సార్ ఈ సార్ మనకి అపిక్చర్ లార్జ్ అపిక్చర్తో వస్తుంది వన్ పాయింట్ సిక్స్ అపిక్చర్తో వస్తున్నాయి ఇంతకుముందు వన్ పాయింట్ ఎయిట్తో తో ఈసారి వన్ పాయింట్ సిక్స్తో వస్తున్నాయి ఇప్పుడు నేను కొన్ని ఫోటో శాంపుల్స్ అయితే మీకు చూపిస్తాను ఇక్కడ చూడొచ్చు ఇక్కడ తీసిన శాంపిల్స్ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్రో యూజెస్ ఎందు మధ్య డిఫరెన్స్ కనిపిస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు అండ్ ఇవ్వచ్చరికి డైలైట్ కండిషన్లో తీసిన శాంపిల్స్ ఈ ఇవ్వసారికి పోర్ట్రేట్ షార్ట్స్ రెండు ఫోన్స్ వి లో లైట్ కండిషన్లో పోర్ట్రేట్స్ నెక్స్ట్ ఈ ఇవ్వసరికి వైడ్ యాంగిల్ ఫోటోస్ డైలైట్ కండిషన్లో ఇవ్వేసరికి వైడ్ యాంగిల్ ఫోటోస్ లో లైట్లో ఇంకా ప్రో మోడల్లో మనకి టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి వీటిని యూసేసి మీరు టెన్ ఎక్స్ వరకు జూమ్ అయితే చేయొచ్చు ఇక టూ ఎక్స్ వరకు అయితే మనకి ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఇంకా మీరు జూమ్ చేసుకోవాలనుకుంటే ఇంకా మీరు జూమ్ చేయొచ్చు అప్ టు టెన్ ఎక్స్ వరకు డిజిటల్ జూమ్ అయితే మీరు చేయొచ్చు ఇవి మనకి మెయిన్ డిఫరెన్సెస్ అయితే నెక్స్ట్ ఇంక ఫోన్స్ నేను యూస్ చేస్తాను వీటి గురించి నేను రివ్యూ చేయడానికి అయితే ట్రై చేస్తాను కంప్లీట్గా యూస్ చేసిన తర్వాత ప్రాసెసర్ కూడా దీనిలో మనకి పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే ఉంటుంది ఏ ఫోర్టీన్ తో వస్తుంది ఇది బెస్ట్ ప్రాసెస్ అని చెప్పి ప్రెజెంట్ మార్కెట్లో మొబైల్ ఫోన్ మార్కెట్లో ఇది ఫైనాన్యూ టెక్నో బిల్డ్ అయిన ప్రాసెస్ ఫస్ట్ ప్రాసెసర్ ఫైనాన్ టెక్న బి బల్డ్ అయిన ప్రాసెసర్ మార్కెట్ మార్కెట్లో చూస్తుంది మనం అండ్ ఒకసారి మనం ఫైనల్గా దీన్ని ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు మ్యాక్ సేఫ్ దాని ఒకసారి చెక్ చేద్దాం అండ్ కంప్లీట్గా మళ్ళీ నేను ఇటు యూస్ చేసిన తర్వాత రివ్యూ అయితే చేస్తాను అండ్ ఎఫిషియన్సీ కూడా బాగుంటుంది మనకి ఛార్జింగ్ కొద్దిగా ఫాస్ట్ అయితే అవుతుంది లాస్ అయితే ఉండదు వైర్లెస్ ఛార్జింగ్ చేస్తున్నప్పుడు అండ్ ఇక్కడ చూడొచ్చు వైర్లెస్ ఛార్జర్ మనం కనెక్ట్ చేయగానే ఒక యానిమేషన్ అయితే వస్తుంది అండ్ కేస్ వేసినా కానీ మీకు వర్క్ అవుతుంది ఈ కేసులో మనకి రెండు ఫోన్స్కి వర్క్ అయితే కేస్ వేసినాక మనకు వర్క్ అవుతుంది అండ్ మీకు ఆండ్రాయిడ్ ఫోన్స్ వర్క్ అవుతుంది క్యూఐ సర్టిఫైడ్ ఫోన్స్ మీ దగ్గర ఉంటే మాత్రం వైర్లెస్ ఛార్జర్ సర్టిఫైడ్ ఫోన్స్ వాటిని కూడా మీరు ఈ ఛార్జర్ యూస్ చేసి ఛార్జింగ్ అయితే చేయొచ్చు ఇది ఓవరాల్గా అయితే మాత్రం అన్బాక్సింగ్ అండ్ నిషన్ ఇంప్రెషన్ ఐఫోన్ ట్వల్వ్ అండ్ ట్వల్ ప్రోది సో వీడియో మీరు నచ్చినందుకు వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్ అన్బాక్సింగ్స్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటుంది శివప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫర్షిప్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బానా